Question number 1484. Prabhutva Pathashalalo Panichestunna Sweeperla Vetanalu. Sarvasri Govindulu Pichai Chaudhary Garu. Chappandi. Peda Pillalu, Mari Mukhyanga SC, ST, BC, Minority Pillalu, Videshalalo Chadukovalana Lakshyamto, Videshi Vidya Praveshapedithe, ఈ ప్రభుత్వం దాన్ని మూసేసేసింది. అది కాకుండా అప్పటిదాకా చదువుకున్న విద్యార్థులు పూర్తయ్యేదాకా కూడా అమౌంట్ ఇవ్వట్లేదని ఒక అపవాదం ఇప్పుడు లేవనెత్తారు. గౌరవ సభ్యులకి సోషల్ అఫేర్ మంత్రిగా నేను చెప్పాల్సిన బాధ్యత అధ్యక్ష, విదేశీ విద్యని ఈ ప్రభుత్వం మూసివేయలేదని స్పష్టంగా ఈ సభ ద్వారా మీకు తెలియజేసుకున్నాను. అవసరమైతే 1 వీక్ బ్యాకే మా సెక్రటరీ గంధం చంద్రుడు గారు ఒక ప్రకటన విడుదల చేశారు, విదేశీ విద్యకు చదువుకునే విద్యార్థిని విద్యార్థులందరూ అప్లై చేసుకోవాల్సిందని. దాన్ని చూసుకోవాలని తెలియజేసుకున్నాను. అదే కాకుండా గతంలో 10 లక్షల అమౌంట్ ఇస్తే అధ్యక్ష, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 15 లక్షలు పెంచారు అధ్యక్ష. అప్పుడు మీరు క్వశ్చన్ వేస్తే సార్, సార్ విల్ అధ్యక్ష గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి సార్. అధ్యక్ష అధ్యక్ష చెప్పండి అధ్యక్ష, ఈ కూర్చోబా, కూర్చో కూర్చో, రామాంజనలో కూర్చో, వీరాంజనలో కూర్చో, మాట్లాడండి మాట్లాడ అధ్యక్ష. హౌస్ ఆట పడినది సార్, మీరు మాట్లాడి. నేను చెప్పిన సమాచారం ఈ సభ ద్వారా ప్రజలు చూడాలని లక్ష్యంతో నేను మాట్లాడుతున్నాను. దయచేసి మాట్లాడవద్దు అర్థం అధ్యక్ష. రామకృష్ణ గారు కూర్చోండి, కూర్చోండి సార్, కూర్చోండి. మీకు అవకాశం ఇచ్చినట్టు మాట్లాడదు కూర్చోండి అధ్యక్ష. ఈరోజు క్వశ్చన్ పాఠ ఈరోజు ప్రశ్న పాఠశాల విద్యా ఈరోజు ఈ ప్రశ్న విద్యాశాఖ మీద, కానీ మధ్యలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు ప్లీజ్. ఈరోజు ప్రశ్న విద్యాశాఖ మీద అధ్యక్ష, పాఠశాలకు సంబంధించి, విద్యా విధానం మీద సంబంధించి. కానీ అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ మా విద్యా విధానంలో విదేశీ విద్య గురించి ఆయన లేవనెత్తారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నాకు ఉంది అధ్యక్ష. దాని గురించి నేను చెప్తున్నాను. మీరు విదేశీ విద్య మీద మాట్లాడగలిగితే ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది అప్లై చేస్తారు, తప్పనిసరి సమాధానికి వస్తాను. ఈవేళ మీరు చెప్పిన ప్రశ్న వేరు, మీరు వేసిన క్వశ్చన్ వేరు. నేను చెప్తున్నాను, దాని 25 కోట్ల బడ్జెట్ని, గతంలో 25 కోట్లు ఉన్న బడ్జెట్ని 50 కోట్లు వేసాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ విదేశీ విద్య ద్వారా సాధారణంగా విద్యార్థిని విద్య లేదు ఆగండి, ఈ విదేశీ విద్య ద్వారా ఏంటి క్రాస్ టాక్ అధ్యక్ష, ఈ విదేశీ విద్య ద్వారా మేము రివ్యూ చేసిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాత 99% విద్యార్థులందరూ కూడా ఫిలిప్పీన్స్ కానీ, ప్రజెంట్ ఉక్రెయిన్ కానీ, లేకపోతే కజ్బికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ కానీ, ఇటువంటి చిన్న చిన్న దేశాల్లో, చిన్న చిన్న రాష్ట్రాల్లో వైద్య విద్యకు మాత్రమే వినియోగించుకుంటున్నారు 99%. దాంట్లో అక్కడ చదివిన విద్యార్థులు మళ్ళీ ఇండియాలో క్వాలిఫై అవ్వాలంటే, ఎంఏ చేయాలన్నా, వాళ్ళు ఇక్కడ ఉద్యోగంలో స్థిరపడాలన్నా, ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో పెట్టిన ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అధ్యక్ష. దాంట్లో వాళ్ళ ఉత్తీర్ణత చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. టాప్ 100 యూనివర్సిటీస్ ఇస్తే తప్పనిసరిగా మనం చదువుతాం. నాణ్యమైన విద్య పేద పిల్లలకు అందరం లక్ష్యంతో మనం టాప్ 100 యూనివర్సిటీ అనుకున్నాం. మళ్ళీ మనం రివ్యూ చేసుకున్నాం, అప్లికేషన్ తక్కువ వస్తుంది కాబట్టి అవసరం అయితే టాప్ 200 యూనివర్సిటీలో పెట్టుకుని వాళ్ళందరినీ కూడా ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన విద్య అందించారన్న లక్ష్యంతో ఈ విదేశీ విద్యను మేము తీర్చిదిద్దుతున్నాం తప్ప మరోటి కాదని తెలియజేసుకుంటూ, విదేశీ విద్యను ఈ ప్రభుత్వం ఆపలేదన్నారు. అదేవిధంగా మధ్యలో ఆగిపోయిన ఎవరికి కూడా మేము ఈ యొక్క విదేశీ విద్యకు సెలెక్ట్ అయిన విద్యార్థులందరూ కూడా వారి విద్యా కోర్సు పూర్తి అయ్యే వరకు కూడా ఈ విదేశీ విద్యను వారికి పూర్తిగా కొనసాగిస్తాం తప్ప మధ్యలో ఆపలేదని ఈ మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేసుకున్నారు. రైట్, ఏ తప్ప సర్వశ్రీ గోరెట్ల బుచ్చయ్య చౌదరి గారు సార్ సార్ క్వశ్చన్ నంబర్ 2 సార్, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండో ప్రశ్నకు సమాధానం, ప్రభుత్వ పాఠశాలల్లో 45483 మంది ఆయాలు పనిచేస్తున్నారు 2022 జనవరి వరకు. సుమారు 159.24 కోట్ల గౌరవ వేతనాన్ని చెల్లించడమైంది.
సి ప్రశ్నకు సమాధానం లేదండి. డి ప్రశ్నకు సమాధానం 2021 సంవత్సరంలో 6000 రూపాయలకు జీతాలను ఇదివరకే ప్రభుత్వం పెంచినందున ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు.